ముఖ్యమంత్రి గారి పర్యటన ఢిల్లీ. ఏదో 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాను, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను, నాకు 25 మంది ఎంపీలు ఇమ్మని ఊరు వాడ పాదయాత్రలో నోటికొచ్చిన అబద్ధాలు, నోటికొచ్చిన మాటలు, ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని మాయమాటలు చెప్పాలో అన్నీ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మరొకసారి ప్రధానమంత్రి గారి దగ్గరికి మొదటిసారి వెళ్ళినప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో అమరావతి ఏదైతే రాష్ట్ర రాజధాని ఉందో కేవలం ఒక సామాజిక వర్గానికి 80% పైగా భూములు ఉన్నాయి కాబట్టి రాజధానిని నేను విశాఖపట్నం మారుస్తున్నానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి ఇవాళ కనీసం ప్రధానమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లు కూడా ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కనీసం ఢిల్లీలో మీడియాను కూడా ఫేస్ చేయకుండా మీడియా ముందు కూడా సమాచారం చెప్పకుండా ప్రధానమంత్రి గారిని కలిసి డైరెక్ట్గా 22 మంది ఎంపీలతో సెల్ఫీలు దిగుతా మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ చేరుకున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని మీరు అడిగిన ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ మీ రిప్రజెంటేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్రజెంటేషన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు మీడియాకి ఇవ్వటం లేదు, ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేని నిస్సహాయ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎందుకు భయపడతా ఉంది, ఎందుకు మీరు దాచుకుంటా ఉన్నారు, ఎందుకు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవాళ విజయసాయిరెడ్డికి మంత్రి పదవి కోసం కక్కుర్తి పడుతూ ఉన్నారు. ఈరోజే సుప్రీంకోర్టులో ఆదేశాలు వచ్చాయి. రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ నేరపూరిత చరిత్ర ఉందో వీళ్ళందరూ కూడా ఇలా జాతకాలన్నీ కూడా 48 గంటల్లో రాజకీయ పార్టీలు మీ వెబ్సైట్లో పెట్టాలి. మీరు ఇమ్మీడియట్గా పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ పెట్టాలి. సోషల్ మీడియాలో, పబ్లిక్ డొమైన్లో, వెబ్సైట్లో మొత్తం కూడా ఈ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి 32 కేసులు ఇవన్నీ కూడా వెబ్సైట్లో మొత్తం సమాచారం అంతా కూడా రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తులకి ఎందుకు టికెట్లు ఇస్తూ ఉన్నాయి, ఏ కారణాలతో ఇటువంటి నేరపూరిత చరిత్ర ఉన్న వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తూ ఉన్నారో చెప్పాలని కూడా ఇవాళ సుప్రీంకోర్టు మరి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మరి ఇవాళ ఇటువంటి ఏటు ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటపడుతూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇటువంటి సూట్ కేసులు, ఎందుకంటే ఇటువంటి బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టిన వ్యక్తి ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి అడుగుతున్నాడంటే ఇవాళ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి 22 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిన్న మెడలు ఉంచి
ప్రధానమంత్రి గారిని ప్రాధేయపడి విజయసాయి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నాడంటే ఏం లోకుట్టుందని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మరి ఇవాళ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టినట్టేనా? వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి. ఒక కేబినెట్ పదవి ఇవ్వండి, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వండి, అదే విజయసాయి రెడ్డికి కేబినెట్ కావాలి, మిథున్ రెడ్డికి డిప్యూటీ కావాలని చెప్పేసి నిన్న మరి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఒక పక్క మూడు రాజధానులు విశాఖపట్నం తల్లెల్లే కుట్రలో కుతంత్రాలు ఒక పక్క, రెండో పక్క విజయసాయి రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి. ఇవాళ సిఏఏ మీద కానీ లేదా ఎన్ఆర్సీ మీద కానీ ఇటు పులివెందుల్లో కడపలో విజయవాడలో వాళ్ళ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఇచ్చిన మీటింగులు కానీ ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఓ పక్క నడుస్తూ ఉన్నాయి. రెండో పక్క రాష్ట్ర రాజధానిని విశాఖపట్నం తరలించడానికి ఎన్ని కుట్రల్లో కుతంత్రాలు చేయాలో అన్ని కుట్రల్లో కుతంత్రాలు ఓ పక్క జరుగుతూ ఉన్నాయి. దగ్గర దగ్గరగా 57-58 రోజులుగా పెద్ద ఎత్తున అమరావతిలో మరి అక్కడ పోరాటం జరుగుతూ ఉంటే ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన రైతులు కానీ రైతు కుటుంబాలు కానీ రైతు కూలీలు కానీ ట్రాక్టర్ డ్రైవర్ గోపి కుటుంబం గురించి కానీ ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పరామర్శించిన పాపాను బాగలేదు. ఈరోజు కూడా కొంతమంది వ్యక్తులు మద్యం సీసాలు మరి మహిళలు కూర్చున్న టెంట్ల మీద విసురుతున్నారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధేయ మార్గంలో ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో మహిళలు పోరాటం చేస్తూ ఉంటే రైతులు రైతు కూలీలు పోరాటం చేస్తూ ఉంటే అక్కడ మరి మహిళలు కూర్చున్న టెంట్లో మద్యం బాటిల్స్ విసిరేస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పోరాటం చేసే వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు, ఏ విధంగా మహిళల్ని అవమానపరుస్తూ ఉన్నారు, ఓ పక్కన బాధ్యత గల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెయిడ్ ఆర్టిస్టులని మహిళల్ని విమర్శించటం, లేకపోతే అక్కడ రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, ఇట్లా ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే మంత్రులు బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రత్యేక హోదా మీద మీరు ఇచ్చిన రిప్రజెంటేషను నిన్న దాన్ని ఎందుకు బయట పెట్టట్లా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 21 పూర్తి చేసేస్తామని కబుర్లు చెప్తూ ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ R&R ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 9 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెట్టారు, DPR2 ఆమోదం ఎందుకు చేసుకోలేకపోతున్నారు,